శుభవార్త అన్న మాటకు ఇంకొక అర్థం ఏమిటంటే శుభవార్త అని అర్థం. అసలు ఏమిటి ఈ శుభవార్త? ఇది నిజంగానే శుభవార్తనా అని చూస్తే అవును. ఈ శుభవార్త ఒక మామూలు శుభవార్త కాదు, ప్రపంచంలోనే ఏ వ్యక్తి ఇవ్వలేనంత గొప్ప శుభవార్త. ఎందుకంటే మనమందరము పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన వారమే. ఈ మాట అంటే చాలా మంది ఒప్పుకోరు, నేను పాపం చేయడం ఏంటి, నేను అసలు పాపాలే చేయను, నేను పాపిని కాదు అని మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వారు పాపం చెయ్యట్లేదు, వారు పాపులు కాదు అని గ్రహించలేకపోవడం కూడా పాపం వలన వచ్చిన పర్యవసానమే. పాపం ఆ విషయం వారికి తెలియక వారు అలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం పాపం చేశామో మనకి దేవునికి ఉన్న సంబంధం తెగిపోయింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మళ్ళీ మనం దేవునితో సంబంధం కలిగి జీవించాలంటే అది మన వల్ల ఏ పని కాదు. ఎందుకంటే మనం పరిమితమైన వారము, దేవుడు అపరిమితమైన వాడు. పరిమితానికి అపరిమితానికి మధ్య ఉన్న దూరము అపరిమితమైనది. అంటే దేవునికి మానవునికి మధ్య ఏర్పడిన దూరము అపరిమితమైనది. ఈ అపరిమితమైన దూరాన్ని మానవుడు ఎన్నటికీ చేరుకోలేడు, అది అసాధ్యమైన పని. దేవుడు వచ్చి మానవుడిని రక్షిస్తే తప్ప మానవుడు మళ్లీ దేవునితో సంబంధం కలిగి జీవించలేడు. అందుకే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనం చేసిన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడు. మనం దేవునితో సంబంధం కలిగి జీవించేలా చేయాలని, నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని యేసుక్రీస్తు మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇది నిజంగా శుభవార్తే. పాపం చేసి నిత్య నరకాగ్నికి పాత్రులమైన మనలను తన కృపతో కేవలం తన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని ప్రసాదించడం అనేది ఒక అద్భుతమైన శుభవార్త. ఒకవేళ దేవుడే గనక మనల్ని రక్షించకపోతే మనం నిత్య నరకంలో ఉండేవాళ్ళం. మనలను ఆ నరకం నుండి తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సువార్త అంటే ఏమిటంటే పాపం చేసి దేవునికి దూరమైన మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపం చేసి శిక్ష అనుభవించాల్సిన మనస్థానంలో దేవుడు బలయ్యాడు. యేసుక్రీస్తు చేసిన సిలువ త్యాగంపై విశ్వాసం ఉంచడం ద్వారా మనము రక్షించబడతాం. మళ్ళీ యేసు 2వ రాకడలో మనందరి కోసం వచ్చి మనలను తీసుకువెళ్తాడు. ఇదే సువార్త. ఇది కేవలం కొంతమంది కోసమే కాదు, ఇది ప్రపంచ మానవాళి అంతటి కోసం. విని విశ్వాసముంచువాడు రక్షించబడతాడు, విశ్వాసముంచని వానికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి ఈ శుభవార్తను నిర్లక్ష్యం చేస్తే మనము రక్షణ పొందుకోలేము.